కరీంనగర్ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నమనేని రమేష్ వ్యవహారం అయితే మీరందరూ చూస్తారు. వాస్తవికంగా ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎలా ఉంది అనే అంశాన్ని ఒకసారి అయితే చూద్దాం. ఆ చిన్నమనేని సీటుకు ఎసరు రంగంలోకి దిగిన చల్మెడ పార్టీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం, ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, విమలవాడ బీఆర్ఎస్ లో కొత్త టెన్షన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అసలు వాస్తవికంగా ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తే నిజానికి కూడా పార్టీ ఆదేశిస్తే స్థాయి 2009-2014 ఎన్నికలలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మీ నరసింహారావు 2018 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయన స్పీడ్ పెంచడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. వచ్చే ఎన్నికలలో వెమ్లమాడ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడానికి గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఆయన తాజాగా మంగళవారం వేములవాడలో పార్టీ క్యాంప్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ క్యాడర్లో సంచలనంగా మారింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. మొత్తానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మీరావు 2018లో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి అనంతరం బీఆర్ఎస్ తీర్థం అయితే పుచ్చుకున్నారు. ఈసారి చిన్నమనేని రమేష్ కు సంబంధించి అసలు టికెట్ వస్తుందా రాదా, అంటే ఆ దేశ పౌరసత్వానికి సంబంధించి ఇప్పుడే సుప్రీంకోర్టులో జరుగుతున్న చర్చలు వాదనకు సంబంధించి పదే పదే చూస్తున్నాం. ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. కలిసి రాబోతున్న వివాదాలు, వెమ్లవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వంపై కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితి ఏంటనే దానిపై కూడా ఇప్పటికే కేసీఆర్ ఒక అంచనాకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే అసంతృప్తి ప్రజలతో పాటు నియోజకవర్గ నాయకులలో ఉందట. మరోవైపు కరీంనగర్ సిట్టింగ్గా ఉన్న మంత్రి గంగుల సైతం గ్రానైట్ వ్యవహారం కేసుతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ రెండు స్థానాలలో ఏదో ఒకటి నుంచి లక్ష్మీ నరసింహారావు పోటీ ఖాయమనే టాక్ కూడా వినిపిస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చూస్తున్నాం. ఏంది అంటే వెమ్లవాడ సిట్టింగ్ సంబంధించి చిన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వంపై కోర్టులో ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో కోర్టు తీర్పు వస్తే ఎట్లుండాలి అనేది కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆల్రెడీ ఒకసారి డిసైడ్ అయిండు. సో దీనికి సంబంధించి మాట ఇటు మరోవైపుగా కూడా కరీంనగర్ వ్యాప్తంగా కూడా గంగుల కమలాకర్ గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చేయొచ్చు అని కూడా ఆ చూస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు క్షేత్రస్థాయి పరిస్థితుల అంచనాల ఆధారంగా టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంతో గులాబీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. మాజీ మంత్రి చెల్మడ ఆనందరావు తనయుడు లక్ష్మీ నరసింహారావు వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో బరిలో దిగేందుకు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కొనసాగుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే అసలు చిన్నమనేని రమేష్ కు సంబంధించి ఈ పెద్ద మనిషి జర్మనీ పౌరసత్వంతో ఇప్పటికీ కూడా ఆ కోర్టులో కేసు నడుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఒకవేళ నెగిటివ్ గా కోర్టు తీర్పు వస్తే ఏం చేయాలనే వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆల్రెడీ ఒక ప్రణాళిక చేసిండు. దాంతోపాటు ఈ చిన్నమనేని రమేష్ కు సంబంధించి గతంలో జరిగిన ఆరోపణలు కావచ్చు, ఎందుకంటే మెయిన్ గా కూడా అక్కడ భిక్ష యాటన కూడా చేస్తారు, మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా, మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారో తెలుసా అని కూడా అనేక రకాలుగా ఆరోపణలు, అంటే అక్కడ పబ్లిక్ టాక్ కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో చిన్నమనేని రమేష్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి ప్రజలు కూడా నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ నేతకు సంబంధించి అనేక రకాలుగా మొదటి నుండి కూడా వివాదాస్పదంగా మారుతున్న తరుణం మనం చూసాం. ఇలాంటి పరిస్థితులలో మనకు అవసరమా అంటూ కరీంనగర్ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదో అభివృద్ధి చేసి ఇతర దేశాలలో పౌరసత్వం ఉన్నది కదా, ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో అక్కడ పౌరసత్వానికి సంబంధించి అంటే భారీగా కూడా ఆర్థిక వనరులు ఉన్నాయి, ఎంతో కొంత సొంత నిధులతోనైనా అభివృద్ధి చేయకపోతాడా అంటూ కూడా గెలిపించిన పరిస్థితి కొనసాగింది. సో ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక సస్పెన్స్గా మారింది. కరీంనగర్ పట్టణ ప్రాంతానికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గంగుల కమలాకర్ గ్రానైట్ వ్యాపారం కానీ ఈ పెద్ద మనిషి అందుబాటులో లేకపోవడం కానీ ఇద్దరి వ్యవహారం అయితే కేసీఆర్కి అయితే తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయబోతారనేది ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ ఏం చేస్తారనే అంచనాకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది. నిజంగానే ఇక్కడ పార్టీ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన లక్ష్మీ నరసింహారావు మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా, అందుకోసమే ఇక్కడ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిందా ఏంటి అనేది కూడా ఆసక్తికరంగానైతే మారింది. మొత్తానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈయన సై అంటే ప్రజలకు అందుబాటులో నేను ఉండను అంటూ నై అని చెప్పిన నేతకు సంబంధించి మరి ముఖ్యమంత్రి ఎవరి వైపు మొగ్గు చూపుతారు, టికెట్ ఎలా రాబోతుంది, ఏం జరగబోతుంది, మరి కరీంనగర్ పట్టణ వాసులు ఏ విధంగా ఆశీర్వదిస్తారు అనేది కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ చర్చనీయ అంశంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది దీని ప్రధాన అంశానికి సంబంధించి.